राजकीय का संगारे प्रजा शासन सभ्युन आ जिवासी मर नैन अवकाशा असैम्ली प्रस्ताव दाव एमएलए लेने उद्यम मेडिकल कॉलेज विषय में एंकंटे निजा चपाले ना अदृष्ट ना प्रजल की इलां सेवजे अवकाश यह रक दौर मी अंदर तुम्हें ईद रुवे नागरिक शासन सभ्युन एन कर्वा राजकीय परस्थित दृष्टि अभिवृद्धि कोसम आज कांग्रेस पार्टी में राजशेखर रेड्डी मुख्यमंत्री नायकत्व में कांग्रेस पार्टी चेर जी आ रोज नोन क्रम मरी ईटी राव जी संगारे ईटी वाई रोज रेल ईद इदे राजशेखर रेड्डी कांग्रेस पार्टी मुख्यमंत्री ईआईटी डिक्लेर अटे आ रोजना मरी ईआईटी अने अंदर तेसा विषय अंत शांशन तक अलाटो अटे एपड़ोस चाईस वस्तु आ चाईस अब उम्मीद राष्ट्र की राव अंदर दट तेलंगा प्राप्त में उ संगारे ने एमएलए उ प्राता राव निजा अदृष्ट भावस्ना ईआईटी आ रोज सोनिया गांधी गार मरी राजशेखर रेड्डी गार मुख्यमंत्री मरी यूपी चैरम का शंकुस्थापन ईटी मरी पैस्थिंदी ईआईटी वाल पद लक्षल के एकर बो भूमि अड़ना प्रात रईतर मरी रूटक मूड को नाग को अम्मक अनेक मंद रुक अूम उपयोग पड़े अदेका मरी अक्कड़ एंप्लायमेंट विषय में एवरते भूमि वाले उद्योग इंका रावासिन इंका इलांट प्रक्रिया नड़ी अटे अनेक मंदिर ईआईटी उद्योग आ प्रातम अभिवृद्धि चंदन असल ईआईटी अट जेराबाद दी शंकरपाली दी अट नरसापूर दादापू 60-70 किलोमीटर रेंज ईआईटी संगारे कंदी ईआईटी चूच्चे रियल एस्टेट बिजनेस अनेक मंदिर व्यापार अभिवृद्धि चंदत अद अभिवृद्धि जो अट्लाबी दाने तरवा यह मेडिकल कॉलेज डिमांड नैन किरण कुमार रेड्डी गार मुख्यमंत्री उन्नपू प्रस्ताव प्रक्रिया मोदी ये मरीज अंकंटे संगारे हेड क्वार्टर गवर्नमेंट हास्पिटल मरअ दादापू 20-25 एकर लैंड हास्पिटल भूमि रड़ी उबी अदे भूमि मेडिकल कॉलेज प्रतिपादन गत जबी अलरेडी मरी पेद मत पेदवा ट्रीटमेंट को वे गवर्नमेंट हास्पिटल मेडिकल कॉलेज वस्ते अनेक मंदिर पेद प्रजक अटे डाक्टर्स संख्य उ ट्रेनिंग डाक्टर्स उठर प्रोफेसर्स उंटर एमडी उंटर इक्विपमेंट्स उठाई ये एमर्जेंसी वच्चिना 10 नियोजकवर्गाल नेशनल हाईवे मीद उन्न वाळ्ळकु हैदराबाद गांधी हास्पिटल उस्मानियाको रावाल्सिन अवसरं लेदु एवरिकि इब्बंदि उन्ना कष्टं उन्ना सरे वाळ्ळंदरू कूडा संगारे ई मेडिकल कॉलेज त्वरगा प्रारंभमैपोते अक्कडिने मंचि ट्रीट्मेंट्लु तीसुकोनि मंचि खर्चु लेकुंडा ఈ రోజు చాలా మంది పేద వారికి ఉపయోగపడుతుంది సరే ఈ మంచి పేరు శాసనసభ్యునిగా నాకు వస్తది పోరాడినందుకు లేదా ఇన్ని రోజులు అసెంబ్లీలో మాట్లాడినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా మంచి పేరు వస్తది మంచి మంచి దానాచిందే ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశం కాబట్టి ఈ నిన్న ప్రస్తావనలో ఒక 5 మెడికల్ కాలేజ్ పాటు సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా మంజూరులో పెట్టినందుకు మంజూరు ఇస్తున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సంగారెడ్డి శాసన సభ్యునిగా సంగారెడ్డి ప్రజల పక్షాన సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఆ పేపర్లో చూసిన సందర్భంలో ఓకే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు టిఆర్ఎస్ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు కానీ 3 సంవత్సరాల ఉద్యమం చేసి 2 సంవత్సరాల అసెంబ్లీలో నేను ప్రజల పక్షాన అడిగినప్పుడు నాకు ముఖ్యమంత్రి గారు నాకున్న ప్రోటోకాల్కి వారు స్పందించడము మరి ఈ రోజు మంజూరులో సంగారెడ్డి ఉండడం అనేది చాలా
సంతోషకరమైన విషయాన్ని నేను మీడియా ద్వారా అటు తెలంగాణ అటు సంగారెడ్డి ప్రజలకు ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి నేను అసెంబ్లీలో మూడు సార్లు మాట్లాడే అవకాశం తీసుకోగలిగిన అది ప్రజలు ఇచ్చిన అవకాశం సంగారెడ్డి ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేశారు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా అడగగలిగా వారు కూడా ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన జవాబులు వారు సానుకూలంగా స్పందించారు కాబట్టి ఈ అవకాశం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ఒక ఎమ్మెల్యే ఒక జగ్గారెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు ఇదొక్క ఇట్లా ఐఐటి తెచ్చి అక్కడ చరిత్ర వచ్చిందో అట్లాగే ఒక మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి రావడము సంగారెడ్డి జిల్లాకు రావడము ఇది హర్షణీయము ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ప్రత్యేకమైన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మీడియా ద్వారా మరొకసారికి రెండు అప్పీల్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ కరోనా విజృంభిస్తున్నది ఇది నెలనా రెండు నెలల మళ్ళీ వస్తుందా రాదా పోతుందా తెలియదు కాబట్టి తొందరగా ఈ మెడికల్ కాలేజీ సంబంధించి మీరు త్వరలో మరి ఒక 1000 కోట్లు మంజూరు చేసి దానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టి మీరు వచ్చి తొందరగా జీవోఐసిఎస్ ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయాలని నేను మీడియా ద్వారా పదే పదే ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను సంగారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ రకమైన చర్యలు ఎందుకంటే మీరు మాట ఇచ్చినట్టుగా మీరు నిన్న ప్రాసెస్ లో పెట్టారు మంజూరులో పెట్టారు మంజూరు ముఖ్యమంత్రి మంజూరులో పెట్టారంటే మంజూరైనట్టే అందుకే మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మంజూరు మీ రివ్యూలో మంజూరు చేయండి సంగారెడ్డి మెడికల్ కాలేజ్ అన్నప్పుడు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శాసనసభ్యునిగా మరి మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీరు తొందరగా వచ్చి సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్కు మీరు తొందరగా శంకుస్థాపన చేయాలని నేను మరి మీడియా ద్వారా నీ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను కోరుతూ మరొకసారి వారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మన మిత్రుడు మీడియా మిత్రుడు నన్ను ఒక ప్రశ్న చేశాడు మీరు ముఖ్యమంత్రిని కలిసి నేరుగా కలిసి మరి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఏమి ఉంటుందానని ఎస్ మీడియా ద్వారా ఆ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి పేషి కానీ నేను శాసనసభ్యునిగా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా ఏ ముఖ్యమంత్రి గారు మరి మీరు మీ సమయాన్ని బట్టి మాకు మంజూరు ఇచ్చినందుకు ఎమ్మెల్యేగా నాకు అవకాశము కలిసి అవకాశం ఇస్తే నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారికి స్వయంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతాను ఇది కూడా నేను మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ కోరుకుంటున్నాను ఇంకో మిత్రుడు అడుగుతున్నాడు మీడియా మిత్రుడు ఏమడుగుతున్నాడంటే మీరు గతంలో సన్మానం చేస్తారు అని అన్నారు ఏది మెడికల్ కాలేజ్ విషయంలో తప్పకుండా ముందు ఒక మిత్రుడు అడిగినట్టు నాకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఇస్తే బరాబరు రేపిస్తే రేపు ఎల్లుండి పోతా అనే మీ ఇంకకు పోవాల్సిన అవసరం లేదు ఇంకో మిత్రుడు అడుగుతున్నాడు నర్సింగ్ రాజు అడిగాడు ఇప్పుడు నర్సింగ్ అడుగుతున్నాడు ఇంకా ఎవరు అడుగుతున్నారు రెండవది భారీ ఎత్తున మెడికల్ కాలేజ్ తప్పకుండా వారు శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు వారు పార్టీని పక్కకు పెట్టి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఒక శాసనసభ్యునిగా మీ పార్టీని ఇది పార్టీకి సంబంధం కాదు ఇది ఆయన ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే నాకు అవకాశం ఇస్తే బలవంతంగా గుంజుకునేది కాదు సన్మానం అంటే ఆయన మనస్ఫూర్తిగా జగ్గారెడ్డి నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు నీకున్న ప్రోటోకాల్కు నీకు ఇచ్చే మర్యాద మేము ఇస్తున్నాము నువ్వు సన్మానం నేను అడుగుతా అప్పుడు కూడా సన్మానం చేసే అవకాశం నాకు ఇస్తే భారీ ఎత్తున సభ పెడతా సన్మానం కూడా చేస్తాను అందులో ఏం అనుమానం లేదు మాకు ముఖ్యమంత్రి శంకుస్థాపనకు వచ్చిన రోజే ముఖ్యమంత్రి గారిని అడుగుతా సార్ మీరు మాకేమైనా అవకాశం ఇస్తారా ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు కదా ఈ రాజకీయ పంచాయతీలు స్టార్ట్ అవుతాయి నేను ఆ పంచాయతీ వల్ల ఓను అడుగుతా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు నేను ఎమ్మెల్యేగా మీకు సన్మానం చేయదలుచుకున్నా నాకు సపరేట్ అవకాశం ఇస్తే మీ పార్టీ వాళ్ళు మీరు ఇచ్చుకోండి నాకు సపరేట్ ఇవ్వండి మీ ఎక్స్ఎమ్మెల్యే ఉంటాడు మీ ఎంపీలు ఉంటారు మీ జిల్లా మంత్రి ఉంటాడు వాళ్ళకి ఇచ్చే సమయం వాళ్ళకి ఇచ్చుకోండి
ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి సెకండ్ సన్మానం నాకు ఇవ్వండి ఛాయిస్ సెకండ్ ఛాయిస్ నాకు ఇస్తే నేను తప్పకుండా ఎత్తున కదా భారీగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రికి మెడికల్ కాలేజ్ శంకుస్థాపనలో భారీగా సన్మానం చేస్తా ఇలా ఏ అనుమానం లేదు అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలకు పక్కకు పెట్టైనా సరే అభివృద్ధి చేసే ఏ పార్టీ అయినా ఎవర్నైనా సరే కాంగ్రెస్ పార్టీ సమర్థించే నాయకత్వం ఉన్న లక్షణం అలే అనుమానం లేదు పన్ను చేయనప్పుడు కొట్లాడితే కొట్లాడతాం పన్ను చేస్తే శబాష్ అంటాం సన్మానం చేస్తాం అన్ని చేస్తాం అట్లే అనుమానం లేదు శంకుస్థాపనకు వచ్చిన రోజు ముఖ్యమంత్రి గారు నాకు సెకండ్ ఛాయిస్ ఇచ్చి సన్మానం చేస్తా పాలాభిషేకం చేస్తారా చేయనప్పుడు డిసైడ్ చేస్తా ఇచ్చిన సబ్జెక్ట్ ఇప్పుడే మాట్లాడా మళ్ళా రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ ఉంటది అన్న మాట్లాడతా ఇంకా శుభవార్త వచ్చింది ఈ శుభవార్తనే ఈ రోజు నేను షేర్ చేసుకుంటా ముఖ్యమంత్రి గారి తోటి ఇక వేరే పంచాయతీలల్లో ఇప్పుడు పోనీ కదా